వెళ్ళేందుకు ముందు కొన్ని వెహికల్స్ ఏర్పాటు చేశారు. 5 వెహికల్స్ తో ఒక కాన్వాయ్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసుల ప్రోటోకాల్ మధ్యన ఆమె ఈడి విచారణకు వెళ్ళనట్లు తెలుస్తోంది. ఆమె పర్సనల్ వెహికల్ లో కవిత వెళ్తారు. దాంతో పాటుగా ఢిల్లీ పోలీస్ పెట్రోల్ వెహికల్ అట్లాగే ప్రోటోకాల్ వెహికల్స్ ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నట్టు విజువల్స్ లో చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఇప్పటిదాకా మీటింగ్ జరిగింది. వాళ్లతో పాటుగా లీగల్ టీమ్స్ తో మీటింగ్ జరిగింది. ఆమెకు ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసం ఈడీ విచారణకు వెళ్తున్న టైంలో ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసం మిగతా వాళ్ళందరూ నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ అట్లాగే తెలంగాణ నుంచి వందల మంది ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకుని కవితతో ఇప్పటిదాకా మాట్లాడారు. లోపల బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆమె వెళ్తున్నారు. అయితే వెళ్తున్నటువంటి వెహికల్స్ లో 5 విచారణకు వెళ్తున్న కవిత కారును నిలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ స్లోగన్స్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు జై కవిత జై కేసీఆర్ అంటూ నినాదాలు ఇస్తున్నారు. సో వెహికల్స్ అయితే వెహికల్ వాహన శ్రేణి అయితే ఈడీ ఆఫీస్ కు వెళ్తున్నారు. కవిత వెళ్తున్నటువంటి వాహనం ఇది, ఇన్నోవా వెహికల్ లో ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఢిల్లీ పోలీస్ ప్రోటోకాల్ వెహికల్, తర్వాత ఆమె వెహికల్ వెళ్తున్నారు. పోలీస్ ఫోర్స్ వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు ఎవరు వెళ్లకుండా ఉన్నందుకు వాహన శ్రేణిలో మిగతా వాళ్ళందరూ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల తుగ్లక్ రోడ్ నుంచి ఈడీ ఆఫీస్ కు 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో 2 కిలోమీటర్ల మేర దాదాపు 5 నుంచి